ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన రోజు నుంచి ఇంకా తగ్గేదేలే అనే రోజు వరకు వచ్చేసింది. దేవర సినిమా థియేటర్స్లో దంచి కొడుతోంది. తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇలా ఏ భాషలో చూసినా దేవర గురించి పాజిటివ్ టాకే వస్తోంది. ఎవరి నోట చూసినా దేవర హిట్ పక్కా అనే మాట వినిపిస్తోంది. యంగ్ టైగర్ వసూళ్లను వేటాడే పనిలో ఉన్నాడు. 1000 కోట్లు పక్క, అందులో డౌట్ లేదు. మాస్ కాదు, ఊర మాస్ జాతర జరుపుకుంటున్నారు తారక్ అభిమానులు. నిజమే, సినిమా సూపర్ హిట్, ఎన్టీఆర్ చితక కొట్టేశాడు. ఫ్యాన్స్ కోరుకున్న మాస్ ఎలిమెంట్స్ను దేవరలో చూపించాడు. కానీ సినిమా బాగుండడం వెనుక కేవలం ఎన్టీఆర్ పాత్ర మాత్రమే లేదు, దర్శకుని కథ, సంగీత దర్శకుని క్రియేటివిటీ కూడా ఉంది. ముఖ్యంగా అనిరుద్ధ్ను మీడియా, సోషల్ మీడియాలో తెగ ప్రశంసిస్తున్నారు. ఎంతైనా అనిరుద్ధ్కు తమిళ సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తెలుగు సినిమాలపై లేదు. కోట్లలో పారితోషికం తీసుకుంటాడు కానీ సరైన న్యాయం చేయట్లేదు. తెలుగు ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోతున్నాడు అనిరుద్ధ్. దేవర ట్రైలర్లో కూడా బీజిఎం బాగానే ఉన్నా టాప్ రేంజ్లో అయితే లేదు. ఇవన్నీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్పై నెటిజన్లు కురిపించిన కామెంట్స్. కానీ ఇదంతా ఒకప్పుడండి, ఇప్పుడంతా మారిపోయింది. ఒక్కసారి దేవర బొమ్మ థియేటర్స్లో పడ్డాక అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒక్కొక్కరి బ్లడ్ బాయిల్ అయిపోయింది. అనిరుద్ధ్ ఏమన్నా కొట్టావా, ఏం తాగా బీజిఎం కొట్టావు మావా, నీకు గుడి కట్టినా తప్పులేదు, ఒక్కొక్క బీజిఎం లోపలికి ఇంజెక్ట్ అవుతుంది, ఇవన్నీ దేవర చూసిన ప్రతి ఒక్కరూ చెప్తున్న మాటలు. అందులో వాస్తవం లేకపోలేదు. థియేటర్స్లో అనిరుద్ధ్ మాస్ మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతోంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కొక్కరికి మెంటల్ ఎక్కుతోంది. ఎన్టీఆర్ ఎలివేషన్స్తో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమైనా దేవర ఎన్నిసార్లు చూసినా తప్పులేదు. దేవర ఊచకోతకు సగం కారణం అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే. దేవర దెబ్బతో అందరి నోర్లను మూయించేశాడు అనిరుద్ధ్. విమర్శించిన నోర్లే ఇప్పుడు అనిరుద్ధ్ను తెగ పొగిడేస్తున్నాయి. మొత్తానికి దేవరతో అటు కొరటాల శివతో పాటు ఇటు అనిరుద్ధ్ కూడా నిరూపించుకున్నాడు. రిలీజ్కు ముందు సినిమాను ఓ రేంజ్లో ఊహించిన ప్రేక్షకులకు అంతకు మించిన అనుభూతిని కలిగించారు. అటు మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో కూడా దేవర రికార్డ్స్ క్రియేట్ చేసింది. లాంగ్ రన్లో కుంభస్థలాన్ని బద్దలు కొట్టడం ఖాయం. రిలీజ్ అయి 2 రోజులు కూడా కాకముందే 2-3 సార్లు చూసేస్తున్నారు. ఇక మూవీ థియేటర్కి ఎండ్లోపు ఎన్నిసార్లు చూస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి పార్ట్కి ప్రేక్షకులు ఈ రేంజ్లో ఊగిపోతుంటే ఇక 2వ పార్ట్కి హైప్తో మొత్తం పోతారని నిస్సందేహంగా చెప్పొచ్చు. మరి దేవరలో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.